पूज्य श्री परिपूर्णानंद स्वामी अकुंठत दीक्ष तो वे ने ऐदो तारीखन तिरुपति वकलामाता अम्मवारी आलयानिकि शंकुस्थापन चेपट्टुन्नारु स्वामीवारी अम्मवारी अयिनटुवंटि वकलामाता अम्मवारी आलयं पूर्ति वरकु नेनु वेंकटेश्वर स्वामीवारिनि दर्शिंचुकोनु अंटू स्वामीवारु चेसिनटुवंटि प्रतिज्ञ ई रोजु शंकुस्थापन पूर्ति अयिन तर्वात पादयात्र रूपंलो आयन तिरुपतिलोकि वेल्लि स्वामीवारिनि दर्शिंचुकोन्नारु ई नेपथ्यंलो भक्तुलंदरू आनंदं व्यक्तं चेस्तुन्नारु हिंदू धर्मं कापाडडंलो स्वामीजीलु चेस्तुन्नटुवंटि कृषि अनलेनिदि अंदुलो प्रत्येकिंचि परिपूर्णानंद स्वामी चेस्तुन्नटुवंटि कृषि अनलेदि अंटारु कొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి సార్ ఈ వచ్చే నెల 5వ తారీఖున పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి ఒక దీక్షతో ఒక వకలమాత అమ్మవారి ఆలయానికి శంకుస్థాపన కూడా జరుగుతుంది హిందూ ధర్మంలో ఆయన చేస్తున్నటువంటి కృషి మీద మీ అభిప్రాయం ఈరోజు పరిపూర్ణానంద స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అమ్మగారి ఆలయాన్ని సుమారు 600 సంవత్సరాల క్రితం శిథిలావస్థకు చేరిన దేవాలయాన్ని వకలమాత ఆలయాన్ని ఈయన పోరాటం చేసి టిటిడి మీద ఒత్తిడి తెచ్చి హైకోర్టులో పిటిషన్ వేసి కేసు గెలుచుకోవడం వల్ల టిటిడి పాలక మండలి ఆ దేవాలయాన్ని మేము జీర్ణోద్ధరణ చేస్తాం ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పడం జరిగింది పరిపూర్ణానంద స్వామి గతంలో మునులు మహర్షులు ఏ విధంగా అయితే ధర్మం కోసం దీక్ష చేశారో ఆ విధంగా కూడా ఒక ధర్మ కార్యాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తల్లిగారైన వకలాదేవి ఆలయాన్ని అది సమాజంలోకి అందుబాటులోకి రావడానికి కృషి చేశారు ఆయన పాదయాత్రను స్వాగతిస్తూ ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటాం మీరు చెప్పండి ఈ రోజు హిందూ ధర్మాన్ని కాపాడడంలో పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి చేస్తున్నటువంటి సేవలు ఎనలేనివని చెప్తున్నారు మీరే ఉంటారు చాలా గొప్ప విషయం ఆ విషయంలో పరమనంద స్వామి గారికి ఆయన చేస్తున్న కృషి వల్ల మేము కూడా ఆయన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తామని కోరుతున్నాం మీరు చెప్పండి అంటే ఆలయం నిర్మాణానికి కోసం ఆయన చేసినటువంటి సేవలపైన మీరే ఉంటారు స్వామీజీలు కేవలం ప్రవచనాలకి పూజలకి పరిమితం కాకుండా రాష్ట్రంలో దేశంలో అనేక ఆలయాల ఆస్తులు కబ్జాలు గురయ్యాయి వాటిపైన దృష్టి పెట్టి కబ్జాల చెర నుంచి హిందూ ధర్మాలని ఆలయాలని కాపాడాలని భక్తులందరూ కోరుకుంటున్నారు మీరు చెప్పండి సార్ ఈ రోజు పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో వకలమాత అమ్మవారి ఆలయం అంటే దాదాపు కబ్జా కోరల్లో చిక్కుకున్నటువంటి ఒక ఆలయాన్ని మళ్ళా నిర్మించడానికి నాంది పలికారు మనం హిందువులుగా మనం దీంట్లో ఎలాంటి పాత్ర పోషించవచ్చు పరిపూర్ణానంద స్వామీజీ గారు చేపట్టినటువంటి పాదయాత్రకి పూర్తి మద్దతు ఇస్తాము పవిత్రమైన వెంకటేశ్వర స్వామి తల్లిగారు అయినటువంటి వకలమాత గుడి నిర్మించుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది పూర్తి మద్దతు ఇస్తాం అది మొత్తానికి ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులందరూ కూడా వకలమాత అమ్మవారి ఆలయ నిర్మాణంలో మేము సైతం ముందుంటామని చెప్పి చెప్తున్నారు రేపు స్వామీజీ తలపెట్టినటువంటి పాదయాత్ర తిరుమలకి పాదయాత్రలో తాము సైతం పాల్గొని మద్దతుగా ఉంటామని చెప్తున్నారు ఇది నెల్లూరు జిల్లాలో భక్తుల మనోభావాలు నెల్లూరు నుంచి కెమెరామెన్ ముసునీత్